అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితి యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. మీరు అన్నారు మంత్రాలు తంత్రాలు అని చెప్పారన్నమాట. మంత్రాలు తంత్రాలు అన్ని కూడా మంచికి వాడితే పర్వాలేదు. కొంతమంది దానికి చెడుగా వాడుతూ అంటే ప్రజల యొక్క అంటే మనుషుల యొక్క అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. మీకు అది చేస్తాం ఇది చేస్తాం మీ ఇంటికి దయ్యం పట్టిందనో మీకు దయ్యం పట్టిందనో మీకు చెడుపు జరిగిందనో మీ ఇంట్లో ఏదో జరిగిందనో వచ్చేసి వాళ్ళని భయపెట్టి అంటే మనుషుల యొక్క భయం అనేది మీలాంటి వారం చెప్పాను కానీ కొంతమందికి బాగా డబ్బు సంపాదించి పెడుతుంది అనమాట మనుషుల యొక్క భయాన్ని వాళ్ళు క్యాష్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఛాలెంజ్ చెప్తున్నా, ఎవరైతే కర్ణాటక ఆంధ్ర తమిళనాడు మూడు పక్కల నుంచి ఈ తంత్రము ఈ వామాచారం చేసేటంటే నేను ఓపెన్ ఛాలెంజ్ వాళ్ళకందరికీ కూడా నా ముందర చేయమన్నాను. నేను కూర్చుంటాము ఆయన కూర్చుందాం. ఎవరైతే సాధక ఇలాంటి దుష్ట క్రియలు చేసేటువంటి వాళ్ళు ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాను. ప్రాక్టికల్ నేను చూపు చూపిస్తా, వాళ్ళన్నా పడిపోవాలా వీళ్ళన్నా ఇదన్నా పడిపోవాలా ఆ విధంగా ఎంతో మంది వామాచార వీళ్ళే కాదు ఎంతో మంది జ్యోతిష్కులు కూడా ఉన్నారు. ఒక మంత్రం రాదు, సూర్యగ్రహానికి మంత్రం తెలియదు. నీకు సూర్యుని యొక్క ప్రభావం ఉంది అని అంటారు. శనేశ్వరుని గ్రహానికి శనేశ్వరుని సంపర్కమే తెలియదు. శనేశ్వరుడు అంటే ఎవరు అనేది కూడా తెలియదు. నీకు అర్ధాశ్రమ శని ఉంది అని చెప్తాడు. సరే దీనికి రాజశ్యామలు చేయాలా అంటాడు, లేదంటే తారాదేవి హోమాలు చేయాలా అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి వాళ్ళకి దశ మహావిద్యలు అంటే ఏమి, వేద మంత్రాలు అంటే ఏమి, అదేం తర్వాత షోడశ ఉపచారం అంటే ఏమి, శ్రీచక్ర నవారణ శ్రీవిద్య అంటే ఏమి, ఇంకిత పరిజ్ఞానం కూడా లేకుండా నోటికొచ్చినట్టుగా. ఇప్పుడు సాత్విక విధానంలో పూజ నువ్వు షోడశోపచారం చేయి, షోడశోపచారంలో ఆవాహన అదైన ఆవాహన సింహ ఆసనము అర్ఘ్యము పాద్యము ఆచమనీయము స్నానము ఉపవీతము వస్త్రము అర్చనము అదైన తర్వాత ధూపము నైవేద్యము. నైవేద్యానికి నేను తీసుకో మందు బాటిల్ నేను పెడతా అంటారు ఒక మనిషి. ఇంకొకటి నాన్ వెజ్ పెట్టచ్చు, మేము తామస విద్యలో నేను వామాచార పద్ధతిలో చేసేది అని అంటాం. అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా అదే మీరు చెప్పిన కేటగిరీకి వచ్చి చేస్తారు అని చెప్పి నేను చెప్పడం అనమాట. వీళ్ళకందరికీ ఓపెన్ ఛాలెంజ్ వేదంలో తంత్రంలో వామాచారంలో కూడా లేదా సాధనా ప్రక్రియలో ఇన్ని దాంట్లో కూడా ఎవరైతే ఉన్నారో నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను. డబ్బులు ఒకటే కాదు కదా, ఈ దీంట్లోనూ ఉండాలి. నీ మీద కరెక్ట్ విద్య అనేది ఉంది అంటే, సవ్యమైనటువంటి విద్య మీ దగ్గర ఉన్నది అంటే ఇక్కడ వచ్చి ప్రూవ్ చేయండి. ఇది నేను చెప్పగలిగేది. ఇంకిత జ్ఞానం ఒకటి, వేదాధ్యాయం లేకుండా జ్యోతిష్యం చెప్పలేరు, సిద్ధాంతాన్ని చెప్పలేరు. జ్యోతిష్యానికి ఇంకో పేరు సిద్ధాంతము అని చెప్పేసేసి, ఈ విద్య లేకుండా సిద్ధాంతం చెప్తే అది ఎప్పటికీ కూడా ప్రమాణం లేని శూన్యమైనటువంటి ప్రమాణం లేనటువంటి వాక్కులు. మొదటిగానే చెప్పే ముందుగానే ఇది మాట్లాడుతున్నది నేను కాదు భగవంతుడు, ప్రశ్న వేస్తున్నది నేను కాదు భగవంతుడు అనేటువంటి భావానికి రావాలా. అంత భావానికి రావాలా అంటే సాధన చేసిండాలా, మంత్రం నేర్చిండాలా. ఇవి ఏమీ లేకుండా చెప్తాము అంటే ఏదో చెప్తున్నాము ఏదో చెప్తున్నాము అంటే అది కాదు, అబద్ధం అది. దాన్ని ఏమంటారంటే ప్రమాణం లేనటువంటి వాక్కులు. ఇలాంటి ప్రమాణాలు వీటి గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఒక చిన్న డౌట్ అండి. చిన్నతనంలో మీ వయసు నాకు తెలియదు, నేనైతే చిన్నతనంలో ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన తులసి దళం అనే ఒక పుస్తకాన్ని అయితే చదివాను. అది చాలా బాగుంటుంది. స్టార్టింగ్ అంతా కూడా అదంతా కొద్దిగా భయంగానే అంతా వస్తుంది అనమాట. కంక్లూజన్కి వచ్చేసరికి అదంతా కూడా టెక్నాలజీనే, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది నిరూపితమవుతుంది. అది దాంతో ఇప్పటికీ నిరూపితమైంది, అదే జరిగింది రండి ఇప్పటికీ. మరి ఆ రోజే ఆయన పుస్తకం ద్వారా చెప్పారు కదా, మరి ఈ రోజుకి ఇంకా ఈ చేతబడులు ఇవన్నీ కూడా వశీకరణాలు వీటిని నమ్మి ఇలా చేస్తున్నారు కదా, మనుషులను దోచుకుంటున్నారు, దీని గురించి మీరు ఏమంటారు? అక్షమ్య అపరాధం ఇలాంటి చేసేటువంటిది అంత కూడా అంత దానికి కూడా సాధన అనేది ఉండాలా? ఊరికి ఏదో చేస్తామంటే అది పని కాదు. ఇవి ఇవన్నీ కూడా అస్త్రాలు అని కూడా చెప్పగలము. దీన్ని చేయాలంటే అంత సాధన చేసిండాలి, అందులో కూడా సాధన అనేది ఉంటుంది. సాధన చేసిన వాళ్ళు మాత్రమే దాన్ని చేయగలరు. ఇప్పటికైతే దాని ప్రమాణం ఎక్కడ లేదు, చాలా లేదు, చాలా వరకు తగ్గిపోయింది. అందులో కూడా విద్వత్ అనేది ఉంటుంది, అందులో కూడా విద్యావంతులు అయితే మాత్రమే ఆ వామాచారాలు కూడా చేయగలరు. సాత్వికాచారం ఉండగా వామాచారాన్ని ఎందుకు ఎక్కువ పాటిస్తున్నారు? లేదు, ఎవరు వామాచారాన్ని ఎవరు పాటించలేదు. ఊరికే ఏది పబ్లిసిటీ కోసం నేను వామాచారం చేసేది, నేను అది చేసేది, నా పూజల పద్ధతులు వేరే ఉంటాయని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు న్యూస్లో అంతా. అయితే తెలిసినటువంటి బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాత్విక మార్గంలోనే పోతారు. ఈ నేను హోమము జపము తర్పణము అని చెప్పాను కదా, ఈ విధానంలో పోయేటువంటి వాళ్ళే జాస్తి. ఇందులోనే మంచి అనుగ్రహం అనేది దొరుకుతుంది. నిజమైన బ్రాహ్మణుడు ఈ తంత్రాల గురించి పూజలు చేస్తారంటారా? మెయిన్ ఏమంటే తంత్రం అంటేనే అమ్మవారి
అదొక విధమైనటువంటి ఆరాధన, అదొక ఆరాధన. తంత్రం అంటే అంటే చాలా మందికి అనుమానం, తంత్రం అంటే వామాచారం ఇది, తంత్రం అంటే ఏదో ప్రయోగం అని. సో ఈ విధంగా తంత్రం అంటే అదొక పద్ధతి, మహామంత్ర, మహాయంత్ర, మహాతంత్ర. తంత్రం అంటే చేసేటువంటిది అంతే. ఇప్పుడు పూజ చేసేది కూడా ఒక తంత్రమే, అమ్మవారిని ఆవాహన చేసేది. ఆవాహన చేసిన తర్వాత ధ్యాయామి అని పూలు వేసే తంత్రము, ధ్యానం సమర్పయామి పూలు వేసే తంత్రము. తంత్రం అంటే చేసేటువంటి విధానము. మరి దీన్ని ఏమంటారండి, ఇక్కడ మీరే కచ్చేస్తుంది? అవును, ఇది భయంకరంగా చేతబడి చేస్తున్నట్టున్నారు. లేదు, అది ఏమంటే స్త్రీ పురుష అంటే ఏమి వివాహితమైనటువంటి ఇద్దరు వ్యక్తులు, చాలా బాగున్నటువంటి వ్యక్తులు అంటే ఏమి వాళ్ళ దాంపత్యం చాలా బాగున్నటువంటిది. వేరే వాళ్ళ ప్రమేయంతో, ఒక స్త్రీ ప్రమేయంతో లోబడినటువంటి వ్యక్తి వాళ్ళ అంటే ఏమి ఈ ఫ్యామిలీని వదిలేయడము, ఇది వదిలేయడము, ఇదంతా చేయడం వల్ల వాళ్ళ పక్క ఏమి స్త్రీ యొక్క వేరే దీనికి వేరే యొక్క స్త్రీ ఇలా వేరే స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. సంతోషంగా భార్యాభర్తల మాదిరి పరాయి స్త్రీ తొంగి చూడడంతో భర్త ఆమె వ్యామోహంలో పడిపోయారు. అవును, దాన్ని నివారించే దాని కోసమే ఈ తంత్రం. ఇది వామాచారమే. ఇది ఇందులో మనం వాడినటువంటి పాషాణము, ఇందులో బొమ్మ ఉంటుంది, పాషాణం ఉంటుంది. ఏ మనిషి అయితే దుష్పరిణామం ఇది ఖచ్చితంగా ఇది దుష్టమే. ఎందుకంటే ఇక్కడ బాధిత అయ్యే వాళ్ళు ఇద్దరు వివాహమైనటువంటి ఆప్రాయంలో ఉన్నటువంటి పిల్లలు వదిలేసేసి, భార్య లక్షణమైనటువంటి భార్య, సంస్కారమైనటువంటి భార్య, ఇది వదిలేసేసి ఆయన వేరే పక్క పోయినప్పుడు ఖచ్చితంగా మనం చేయాల్సి వస్తుంది. ఎలా చేస్తారు మీరు? తంత్రము పాషాణం ద్వారా చేస్తాం, బొమ్మ చేస్తాం, జీవాన్ని ఆకర్షణ చేస్తాం. ఆకర్షించి వాక్కు పలికించు, సత్యాన్ని చెప్పు. సరే, అతని మైండ్ ఏదో డిస్టర్బ్ అయి పోయింటాడంటే దానికి మానసిక వైద్య నిపుణులు ఉన్నారు కదా, డాక్టర్లు, సైకాలజిస్ట్లు వీళ్ళంతా ఉన్నారు కదా. నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా ఇది అంతా అయిపోయే వస్తారు. ఓకే, ఎంతమంది వస్తారు అంతా మెడికల్లో చూసేసేసి, సైకలాజికల్ గా చూసేసేసి నా దగ్గరకు వచ్చేటువంటి. మీ దగ్గరకు క్లియర్ అయిపోతుందా? నా వరకు అయితే చెప్తా అవుతుంది, చేయగలము అని చెప్పేసి. అంటే చేయగలమా లేదా ఎలా తెలుస్తుంది మీకు? పరిణామాలు బట్టి. ఇప్పుడు ఫిజికల్ గా ఇప్పుడు మీరే అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు దీనికంతా వైద్యులు ఇంకోటి మరొకటిన్నారు, వీళ్ళు భ్రమిస్తుంటారు నాకేమో చేసేసినారు, నన్నేమో ఇది చేసినారు, నాకు వామాచారం చేసినారు, నా మా ఇంట్లో ఇట్లా అయితే అది కాదమ్మా, ఇట్లా బాగుండి, అది కాదురా నాయన, ఇట్లా బాగుండి. ఇది ఫిజికల్ గా నడిచేటువంటి కొన్ని చాలా రేర్ అండ్ రేరెస్ట్ గా ఇలాంటి పద్ధతులు జరుగుతాయి. రేరెస్ట్ గా వాళ్ళు ఈ కృత్యంలోకి, వామాచరణ కృత్యం అని కూడా అంటారు, ఈ కృత్యంలో భాగవహించుంటారు లేదంటే బాధ్యత అయి ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రమే చేసేది. మనం చేసేటువంటిది యజ్ఞయాగాదులు, గోవులు పెట్టుకున్నాం, గోశాల చేస్తున్నాం, ముఖ్యమైనటువంటిది ఇది. మీరు సాత్వికాచారంతో పాటు వామాచారం కూడా చేస్తారా? అవును, వామాచారం అంటే ఎవరికంటే వాళ్ళకి కాదు, న్యాయం అనేది ఉంటే, ధర్మ ధార్మికంగా ఉంటే మాత్రం చేయగలం అన్నమాట. రెండు ఒకటేసారి సాధన చేశారు మీరు? అవును. ఎందుకు చేయాల్సి వచ్చింది అలా? నాకు సాత్వికాచారాన్ని నమ్మిన మీరు వామాచారాన్ని ఎందుకు తొంగి చూశారు? 2013లో బ్లడ్ క్యాన్సర్ వచ్చింది మీకు? నాకు ఇప్పుడు నాకు 26 సంవత్సరాలు. 2013లో నేను చదువుకున్న టైంలో సందర్భంలో ఇలాగైంది. చాలా బాగున్నటువంటి కాలేజ్ స్కూల్కి పోయి వచ్చేవాడిని, సడన్గా జ్వరం వచ్చినట్టు అయింది. సరే హాస్పిటల్ టెస్ట్ చేపిస్తే బ్లడ్ క్యాన్సర్. ఎక్కడ టెస్ట్ చేయించారు? నిమా ఇది సెంట్ జాన్ హాస్పిటల్లో టెస్ట్ చేపిస్తే ఇది బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి చెప్పాను. సరే అయింది, ట్రీట్మెంట్ అంతా వెంటనే పంపించారు. వెంటనే ఏది వెంటనే పంపించారు, వెంటనే ఇచ్చారు రిజల్ట్ మీకు? వెంటనే ఇచ్చినారు. అసలు ఊర్లో చెక్ చేయించారు, అది అప్పుడే చెప్పారు అన్నమాట ఆయన ల్యాబ్ టెక్నీషియన్ నాన్నగారికి, ఇది ఇలాగుంది, ఈ విధంగా ఉంది, మీరు ఇమీడియట్గా పోండి హాస్పిటల్కి అని చెప్పి. సరే అయింది, ఒక 2 నెలలు కీమోథెరపీ ట్రీట్మెంట్ అంతా అయింది. అదైన తర్వాత మా గురువుగారు గణేష్ భట్ అని చెప్పేసి నాకు 7th నుంచి నాకు స్టార్ట్ అయినది అనమాట. 12 ఏళ్ళుగానే నాకు వేదపాఠము ఇదంతా చెప్పినటువంటి వాళ్ళు, ఇది ఇలాగ లేదు, మా నాన్నకి క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట ఆయన, ఇది కాదు, ఆయనకి న్యాచురల్గా వచ్చింది కాదు, ఇది దీనికి సంబంధం ఉంది, వేరే తత్సంబంధంగా చేసినటువంటిది ఇది అని చెప్పినప్పుడు ఒక ఆయన్ని పిలుచుకొని వచ్చి అంజనం చూసి మా ఇంటి ముందర ఒక ఇది ఉండేది, ఏమి ఖాళీ సైట్ ఉండేది, అక్కడ లో కాంగ్రెస్ చెట్లు ఇంత పెద్ద పెరిగినటువంటిది, దాన్ని చూసి దాన్ని తొగితే దాని లోపల నాకు రెడ్ కలర్ షర్ట్ ఒకటి తీసుకోండి నేను, ఆ షర్ట్ యొక్క పీసు అదైన తర్వాత దానికి సంబంధించిన మాంస ముద్దలు అదైన తర్వాత నిమ్మకాయలు యంత్రాలు ఇవన్నీ కూడా బంధించేసి తంతు కట్టి లోపల పెట్టినారనమాట. దాన్ని ఎప్పుడైతే తీసిమో అప్పటి నుంచి నాకు ఆహారం సేవించడము, తినేదానికి అవ్వడము, అదైన తర్వాత పూర్తిగా నయమైపోవడము. ఇప్పటికీ నా కేసు ఉంది కిద్వాయి హాస్పిటల్లో, ఇప్పటికీ నా కేసు ఉంది, ఇప్పటికీ నాకు యాదు ట్రీట్మెంటు లేదు. అది ఎప్పుడు అవతలకు వచ్చినో అప్పుడు నేను బాగైపోతాయి,
పూర్తిగా ట్రీట్మెంట్ కర్ణాటక తమిళనాడులో ఎక్కువ నమ్మకాలు కదా ఇవన్నీ కూడా నమ్మకాలు నా వరకు చెప్తున్నా ఎందుకు ఈ విచారానికి వచ్చినా నేను క్షుద్రము ఇదంతా ఎందుకు ఈ విచారానికి వచ్చినా అన్నప్పటికీ అది నేను యో ఇలాంటివి ఉన్నాయా ఇట్లా మహాశక్తులు ఉన్నాయా ఇట్లా వామాచారం అంటే అంటే ఈ విధంగా ఉంటుందా రక్తాన్ని తినేసేటువంటి కాటేరి రక్తం తినేసేటువంటిది అంటే బ్లడ్ క్యాన్సర్ వచ్చడం అంతే ఇంకా వేరే ఏం లేదు సరే అప్పటి నుంచి పరిశోధన చేసి కేరళ తిరిగిన అస్సాం పోయినా అయిన తర్వాత కేదార్కి పోయినా ప్రతి ఒక్క దగ్గర అగోరీలతో సంపర్కం చేసిన ఈ చేతబడులు వశీకరణలు ఈ తంత్రాలు వీటికంతా కూడా ఆద్యం కేరళనే కదా అక్కడ నుంచే కదా వచ్చింది మూలం అక్కడే కదా మూలం అక్కడే ఎందుకంటే వాళ్ళు తాంత్రికంగానే పూజలు చేస్తారు మనలాగా జోరుగా మంత్రాలు చెప్పి ఉపచారం చేయరు వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ కూడా నాదాన్ని చాలా ప్రధానంగా చేస్తారు అన్నమాట నాదం అంటే చండము అక్కడి నుంచినే శక్తులు అన్ని కూడా కదులుతాయి నాదంతోనే శబ్దోత్పత్తి జరుగుతుంది ఆ శబ్దోత్పత్తి ద్వారా ఆ మంత్రం యొక్క సంపుటీకరణ మిలనం జరిగి ఒక ఒక మహాశక్తి అనేది వైబ్ అంటారు పాజిటివ్ వైబ్ అంటారు కదా ఆ విధంగా మహాశక్తి అనేది అన్ని పక్కల కూడా ఏర్పడుతుంది అన్నమాట ఆ విధంగా తంత్రం అనేది చాలా ప్రధానమైనటువంటి కీలకమైన పాత్ర మంత్రం కంటే మూలమేది తంత్రం అనేది తంత్రానికి అంటే ఐక్యత మనసు పూర్తి దృష్టి ఏకీకృతం చేసి కేంద్రీకృతం చేసేదాన్నే తంత్రం అని అంటారు ఎక్కడ ఏకీకృతం చేసేది భగవన్ ఏమైతే భగవతి భగవతి మీద ఏకీకృతం చేసేదాన్ని తంత్రం అనేది మీ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా చేసుకొని మీరు సాత్వికాచారంతో పాటు వామాచారాన్ని సాధన చేశారని అవును ఓకే ఇప్పుడు మంచికి వాడుతున్నారు చెడుకు వాడుతున్నారు దాన్ని మంచికే వాడుతున్నాం ఇప్పుడు చెడుకు లేదా ఎక్కడా లేదు మనకి ఇప్పుడు నాకు చెడు చేయలేము చేయగలరా మీరు చేయలేము మనకి అధికారం ఎక్కడుంది అధికారం లేకుండా ఏమి చేయలేము ఊరుకేనే చేసేదానికి అది మహావిద్య అది అది కూడా వామాచరణం అనేది కూడా మహావిద్య అందరూ నెగ్లెక్ట్ చేసేటువంటి విద్య కాదు అది అది కూడా మహావిద్య దాంట్లో కూడా నిపుణత్వం ఉండాలా పాండిత్యం ఉండాలా ధర్మానికి పాటుపడాలా అది కూడా వామాచారమేనా ఏది చెడు చేసేది కూడా చెడు అని రాదు ఇక్కడ ప్రశ్న చెడు అనే లేదు చెడు చేస్తుంటారు కొంతమంది చెడు చేస్తుంటారు మూర్ఖులు వాళ్ళ మూర్ఖులు వాళ్ళకి తెలియదు వాళ్ళకి లోభాలు దురాశలు వాళ్ళకి వంశమే ఉండదు వంశం ఉండదు శాపగ్రస్తులై ఉంటారు ఎప్పటికీ శాపగ్రస్తులే వాళ్ళకి పునర్జన్మ అనేది లేదు శాపగ్రస్తులు అవుతారు వాళ్ళు ఇక్కడ విశేషం ఏమంటే వామాచారం అనేది మహావిద్య మంచి విద్య ధర్మానికి ఎవరైతే అధర్మం చేస్తూ వాళ్ళని ఏమి ఇప్పుడు మనకి ఎంతోమంది రాక్షసులు ఉన్నారు ఆ విధంగా రాక్షసులు ఎవరైతే ఉంటారో సామాజికంగా వాళ్ళని ఏమి ఎవరు ఏం చేయలేరు అలాంటప్పుడు ఈ ప్రయోగం ద్వారా ఇది చేయగలము మరి మీరు మంచి విద్య అంటున్నారు కదా వామాచారము వామాచారం ఉండకూడదు సాత్వికాచారమే ఉండాలనేది మరి ఆదిశంకరాచార్యులు ఎందుకు బోధించారు ఎందుకు శ్రీచక్రాలను ప్రతిష్ఠించారు ఆయన శ్రీచక్రం అమ్మవారు కదా అమ్మవారి ఆవరణం చెప్పారు ఆయన అంటే ఏమి సర్వాశ పరిపూరక చక్రము సర్వార్థ సాధక చక్రము సర్వరోగహర చక్రము అని చెప్పేసి అమ్మవారి 9 ఆయామాలని చెప్పుకుంటూ వచ్చినారు అన్నమాట అది వేరు ఇది వేరు అమ్మవారిదే మహా చెప్పాను కదా అప్పుడే మహామంత్ర మహాయంత్ర మహాతంత్ర మహాశన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత భైరవుల్ని పూజ చేసేది తంత్రము ఇక్కడ వామాచారం అంటే మనము ఏ బలిస్తాండ్ల ఏ ప్రాణి యొక్క జీవాన్ని ప్రాణాన్ని ఆత్మని హింస పెడుతుండ్ల మరి బలి మీరు ఇవ్వకపోయినా ఆ మాంసాన్ని అయితే పెడుతున్నారు లేదు ఎక్కడ కామాఖ్య అమ్మవారికి అవే కదా పెడతారు పెడతారు వాళ్ళు పెడుతూ ఉన్నారు మీరు నేను పెట్టను వివేకరణానికి తామస ఈ ఏమి మధ్య మాంసాలు చెప్పండి ఏది అక్కడ మాంసము మద్యము మత్స్యము ఇవన్నీ పెట్టచ్చా పెట్టకూడదా అవసరం లేదు స్టార్టింగ్ నేర్చుకుంటుంటారు కదా వాళ్ళైతే చే అంటే దాన్ని తెలియకుండా చేస్తున్నారు అంతే మద్యం తాగితేనే మనసు తామసం అవుతుందా ఖచ్చితంగా అమ్మవారికి పెట్టాలి ఆ తీర్థ ప్రసాదాలు పూజ తర్వాత వాళ్ళు తీసుకోవాలనేది రూల్ అంట కదా ఎక్కడా లేదు అది మరి అమ్మవారిని స్మరించుకుంటూ అక్కడ సెక్స్ చేసే పిల్లలు పుడతారనేది కూడా నమ్మకమా లేకపోతే నిజమా వామాచార పద్ధతిలో ఉందా వామాచార పద్ధతిలో ఏం లేదు భక్తి ముఖ్యం ప్రధానం మోక్ష సాధన సామగ్రి భక్తిరేవ గరీయసి అని భక్తితో శ్రద్ధతో ఒక క్షేత్రంలో ఈ సంతానం కాలేదు సంభోగం చేస్తే అవుతుంది సంకల్ప మాత్రంతోనే అవుతుంది అది సంకల్పం మాత్రంతో భగవతి కృపతో అవుతుంది అది అంతేగాని వామాచరణలో చెప్పలేదు తంత్రంలోనూ చెప్పలేదు ఇలాగ చేయమని చెప్పేసి అనువాకాలు చెప్పిన తామసం అయితే ఇలాగుంటుంది అని చెప్పేసి అది కూడా రెగ్యులర్గా దినం చేసే పని కాదు అది అసలు అది లేకుండానే మనిషి ఉద్రేకం పడతాడు కోపం అనేది వస్తుంది తాపం ఎప్పుడు అధర్మమైనప్పుడు ధర్మాత్మలే కోపం రానే వస్తుంది అట్లాంటప్పుడు ఇది కావాల్సిన తీవ్రత ఎంత వామాచారానికి తంత్రానికి కావాల్సిన తీవ్రత ఆల్రెడీ దాన్ని తెలుసుకునే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది ఇవన్నీ చేయాలనే ఇదేం నేను ఇప్పుడు బ్రహ్మచారి నేను చేయగలనా చేయను ఎందుకంటే బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఉన్నా నేను
బ్రహ్మచర్యంగా ఉండిపోతారు మీరు? అలా కాదండి, వ్రతాన్ని పాటిస్తున్నారు అన్నారు కదా. ఇప్పుడు ఉన్నది బ్రహ్మచర్యంలో ఉన్నా కాబట్టి మద్యాన్ని, మాంసాన్ని, మైదునాన్ని ఇవన్నీ చేయలేను. కాకపోతే తంత్రం చేయగలను. ఎలాగా అంటే అదే సాధన, నీళ్ళలో జల ప్రక్రియ. అక్కడ సర్వస్వము జలమే. దానికి ఒక వేదనలో చెప్తారు, ఆపోవా ఆపహ అంటే నీరు. ఆపోవా ఇదిగం సర్వం విశ్వభూతాన్యాపహ ప్రాణావా ఆపహ అని చెప్పేసి సర్వస్వం నీరు. అక్కడి నుంచినే శక్తి అనేది ఉంటుంది. మనిషిలో కూడా ప్రవాహం అవుతున్నటువంటిది జలమే. హృదయానికి అయిన తర్వాత రక్తానికి అవినాభావ సంబంధం, అదే భగవంతు ఆత్మకి పరమాత్మకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. ఆ విధంగా సర్వస్వము జలమయమే. అందులో ఉన్నటువంటిదే మహాశక్తి బగుళాముఖి. ఇదే పరవిద్య. పరవిద్యా భక్షిణి, శరీరాన్ని సర్వస్వ లోకాన్ని రక్షించేటువంటి మహాతల్లి బగుళాముఖి.